హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఆ శివయ్య అనుగ్రహంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు కూడా మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను అదేంటంటే కార్తీక పౌర్ణమి ఆదివారమా సోమవారమా మూడు వందల అరవై ఐదులు ఒత్తులు ఎప్పుడు వెలిగించాలి అలాగే సత్యనారాయణ వ్రతం చేసుకోవాలంటే ఆదివారం చేయాలా సోమవారం చేసుకోవాలా ఇంకా మనకి ఉపవాసం ఎప్పుడు ఉండాలి కార్తీక పౌర్ణమికి ఉపవాసం ఉండి దీపాలు వెలిగిస్తారు కదా అట్లా దీపాలు ఎప్పుడు వెలిగించాలి ఉపవాసం ఎప్పుడు ఉండాలి ఇంకా సోమవారం ఏ విధంగా పూజ చేసుకోవాలి ఇలాంటివన్నీ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులతో పాటు ఒక మంచి అద్భుతమైన దీపాన్ని సోమవారం రోజు వెలిగించి నక్షత్ర హారతి ఇవ్వటం వల్ల మీకు చాలా ఈ కార్తీక మాసంలో మనము నక్షత్రాల వెలుగులో దీపాలు వెలిగించడం చాలా ప్రాధాన్యం కదా ఆ నక్షత్రాల వెలుగులో మనము అమ్మవారికి స్వామివారికి కలిపి నక్షత్ర హారతి ఇవ్వటం చాలా చాలా శ్రేష్టమండి ఈ పౌర్ణమికి అలాగే ఇప్పుడు వచ్చే సోమవారాన్ని అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఎన్నో రెట్ల ఫలితాలని ఇస్తుందండి ఇలాంటి పూజ ఎంతో అదృష్టం ఉంటే కానీ చేసుకోలేము కనుక ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు అన్నీ నేను వివరంగా ఒక్కొక్కటి క్లియర్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మనకి కార్తీక పౌర్ణమి వచ్చి ఆదివారం అండి ఆదివారం సా రాత్రి మనకి పౌర్ణమి గడియలు ఉన్నాయి సోమవారం మధ్యాహ్నం వరకే ఉన్నాయి కాబట్టి మీరు ఆదివారం ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రికి మీరు చక్కగా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించుకోండి కుదిరితే శివాలయానికి వెళ్ళి వెలిగియండి మీకు శివాలయాలు దూరంగా ఉన్నాయి అనుకుంటే ఇంట్లో అయినా తులసి కోట దగ్గర వెలిగించవచ్చు ఇప్పుడైతే మొదటిగా నేను నక్షత్ర హారతిని ఏ విధంగా వెలిగించాలో చూపిస్తున్నానండి ఇది సోమవారం రోజు చేసుకోండి సోమవారం అయినా అలాగే పౌర్ణమికి మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత స్వామివారికి మీరు ఈ నక్షత్ర హారతినే ఇవ్వండి ఆదివారమైనా సోమవారం అయినా ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు వాటి కోసం ఇరవై ఐదు మత్తి ఇరవై ఏడు మట్టి ప్రమిదలు తీసుకోండి లేదు మట్టి ప్రమిదలు లేకపోతే ఇక్కడ పంచహారతి స్టాండ్ ఒకటి తీసుకోండి అలా తీసుకున్న తర్వాత కొత్తవి తీసుకోండి ఈ నక్షత్రాదికి లేదా ఆల్రెడీ మీరు వాడుతున్న అయినా పర్వాలేదు శుభ్రంగా కడిగి వీటికి పసుపు కుంకుమలు పెట్టుకోవాలండి ముందుగా నక్షత్ర హారతి వెలిగించుకోవడానికి ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి బాగా వెడల్పుగా ఉండేదాన్ని తీసుకోండి పంచహారతి స్టాండ్ కన్నా మీరు ఒక్కొక్క ప్రమిదిలో నూనె వేసి రెండు రెండు ఒత్తులు వేసి వెలిగించి వెలిగిస్తేనే చాలా అందంగా అనిపిస్తుందండి ఎంత బాగా అనిపిస్తుందో అసలు మాటల్లో చెప్పలేము అదే మీరు పంచహారతి స్టాండ్లో వెలిగించినట్లయితే గుట్టగా ఉండిపోతుంది దానిలో అయినా వెలిగించుకోవచ్చు టైం లేదు మాకు మేము చేయలేము పంచహారతి ఇవ్వాలి పంచహారతిలో ఇది చేస్తే త్వరగా అయిపోతుంది అనుకునేవాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు ఇలా చూడండి ఫ్రెండ్స్ ప్రమిదికి మొత్తం పూసేసిన తర్వాత పంచ మొత్తము పసుపు పుయొచ్చు లేదా మూడు బొట్లైనా పెట్టేసుకోవచ్చు ప్లేటుకు మాత్రం నిండుగా పసుపు రాసేసి నక్షత్రం ముగ్గు వేసుకోండి ముగ్గు వేసిన తర్వాత కుంకుమ కూడా ఇలా అన్ని కోణాల దగ్గర కుంకుమ బొట్లు పెట్టేసుకోండి చక్కగా ఇక ఇలా పసుపు రాసిన తర్వాత మనము ప్రమిదలకి బొట్టు పెట్టేసిన తర్వాత చక్కగా నీట్గా అన్నీ ఈ ప్లేట్లో సర్దేసుకోండి ఇంకొకటి ఇంకా ఈజీ అయిన పని అయితే అంత అందంగా అనిపించదండి మనం ఏ చేసినా శ్రద్ధగా భక్తితో చేస్తుంటే ఏదైనా పర్వాలా కాకపోతే మనకి అలంకారం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడ చూడండి ఇట్లా చక్కగా ఒత్తుల్లో చిన్న చిన్న ప్రమిదలు తీసుకొని ఆయిల్ వేసుకొని నువ్వులనునే వేశానండి లేదు మీరు చక్కగా నెయ్యి ఆవు నెయ్యినా వేసుకోవచ్చు ఇక కొబ్బరి చిప్పలో ఈ ఇరవై ఇరవై ఏడు పువ్వొత్తుల్ని తీసేసుకొని గుట్టగా పెట్టి నెయ్యి వేసి అలా కూడా వెలిగించవచ్చు కాకపోతే మొత్తము మన మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని ఎటు వెలిగిస్తాము అది నిండుగా గుట్టుగా ఉంటుంది ఈ పువ్వత్తులు కూడా మొత్తము ఇరవై ఏడు నక్షత్ర హారతి ఇచ్చేటప్పుడు ఈ పువ్వుత్తులని ఇరవై ఏడు కలిపి మీరు కొబ్బరి చిప్పులో పెట్టి వెలిగించవచ్చు కానీ అది అందంగా ఉండదండి ఇక్కడ చూడండి మనం పూజ రూమ్ని అలంకరించుకున్నాక స్వామివారి దగ్గర పెట్టి ఇలా అమ్మవారికి హారతిస్తుంటే ఎంత అందంగా అనిపిస్తుందో అసలు చాలా బాగుంటుందండి అమ్మవారికి ఇట్లా పరమేశ్వరుడు పార్క్ పరమేశ్వర్లకి లక్ష్మీ నారాయణలకి మీరు ఈ హారతిని ఇచ్చిన తర్వాత ఒకసారి ఆకాశంలో ఉన్న చంద్రుడి కూడా ఇస్తే చాలా మంచిదండి ఆకాశంకి మీరు చంద్రుడు కనిపించకపోయినా ఆకాశంలోకి చక్కగా నక్షత్రాలు ఉన్నప్పుడు ఇలా నక్షత్ర హారతిని ఇవ్వండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో ఇది సోమవారం రాత్రి అయినా చేయొచ్చు పౌర్ణమి రాత్రి మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించిన తర్వాత అయినా ఈ విధంగా చేసుకోవచ్చండి అద్భుతమైన నక్షత్ర హారతిని ఒకసారి వెలిగించి ఇలా హారతి ఇచ్చి మీకు వచ్చిన పాటలు స్వామివారి హారతి పాటలు కానీ అమ్మవారి హారతి పాటలు కానీ ఇచ్చి చక్కగా ఇదిగోండి పువ్వుతో ఈ విధంగా ప్రోక్షన్ చేసుకోండి ఇది చాలా అద్భుతమైన కార్తీక పౌర్ణమి రోజు చేయవలసిన లేదా కార్తీక సోమవారం చేయవలసిన నక్షత్ర హారతి అండి మీకు ఈ రెండు రోజుల్లో కుదరకపోతే ఏ సోమవారం అయినా శుక్రవారం అయినా శనివారం అయినా ఈ నక్షత్ర హారతిని వెలిగించుకోండి అంటే కొంతమంది లేడీస్కి ఒక్కొక్కసారి డేట్లు అవి ఉంటాయి కాబట్టి ఆ రోజు కుదిరిన వారు ఖచ్చితంగా ఇక ఎప్పుడైనా చేసుకోవచ్చు అమావాస్య రోజు కూడా చేసుకోవచ్చు అండి పోలీ రోజు కూడా ఈ విధంగా వెలిగించవచ్చు ఇక పంచహారతిలో ఎలా ఇవ్వాలో పంచ ఇట్లా పంచ ఆహారతిలో స్టాండ్ ఉంటుంది కదా దానిలో ఎలా ఇవ్వాలో చూపిస్తున్నాను ఇది మీరు ఇరవై ఏడు ఒత్తుల్ని నెయ్యిలో కానీ నూనెలో కానీ తడుపుకోండి బాగా నేను ఇక్కడ జస్ట్ మీకు చూపించడానికి పెడుతున్నానండి ఒక ఐదు ఆరు ఒత్తులు ఫస్ట్ ఇరవై ఏడు ఉప్పు ఒత్తులు తీసుకోవాలి ఒక ఫస్ట్ స్టాండ్లో ఐదు తర్వాత ఆరు ఐదు ఆరు అట్లా పెట్టుకుంటే సరిపోతుంది ఇరవై ఏడుని చక్కగా ఈ పంచద ఈ పంచ హారతుల్లో సర్దుకొని మధ్యలో చక్కగా పూలు అలంకరించుకొని స్వామివారికి ఇవ్వండి ఇక సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేసుకోవాలంటే సోమవారం ఉదయం చేసుకోవాలండి ఆదివారం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని సోమవారం ఉదయం పూట మీరు సత్యనారాయణ వ్రతం చేసుకున్న వాళ్ళు సామూహికంగా గుళ్ళో చేస్తుంటారు పర్సనల్ గా ఇంట్లో చేర్చుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి సత్యనారాయణ వ్రతాన్ని ఇంట్లో సోమవారం చేసుకోండి ఇక చూడండి ఫ్రెండ్స్ మూడు వందల అరవై ఐదు వత్తుల్ని మనము పూజ రూమ్ లో ఇరుగ్గా ఉంటే తులసి కోట దగ్గర ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ తులసి కోట దగ్గర ఒక పీట వేసుకోండి ఇంట్లో వెలిగించేవాళ్ళు కోసం చెప్తున్నాను పూజ మీరు శివాలయంకి వెళ్ళినా కూడా ఎలా పూజ చేసుకోవాలో కూడా చెప్తానండి ఎక్కడ మిస్ అవ్వద్దు మీరు శివాలయంకి వెళ్ళినప్పుడు ముందు అక్కడున్న నవగ్రహాల చుట్టూ తిరిగేసి కొంచెం పెందలాడే వెళ్ళండి ప్రదోషకాలంలో వెలిగిస్తే చాలా మంచిది ఐదు నలభై ఐదు కల్లా గుడికి వెళ్ళిపోయేసి మీరు అక్కడ ఈ దీపాన్ని వెలిగించుకోండి ముందుగా నవగ్రహాలకి నమస్కారం చేసుకొని ఇక అక్కడ ముందు వినాయకుడు అండి మర్చిపోద్దు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి తర్వాత నవగ్రహాలు ఆ తర్వాత మరలా ఒకసారి ఈశ్వరుడిని చూసి అప్పుడు మీరు దర్ పక్కన ఉంటారు కదా ఈశ్వరుడు శివలింగాలు ఉంటాయండి పక్కన శివాలయంలో అభిషేకం చేసే శివలింగానికి ఒకసారి నమస్కరించుకొని ఇక అప్పుడు మీరు చక్కగా కూర్చొని ఒక పేపర్ కానీ ఏదైనా వస్త్రం కానీ తీసుకువెళ్ళి గుళ్ళో కూర్చొని ముందుగా ముగ్గు వేసి ముగ్గులో పసుపు కుంకుమలు రాసి పెట్టిన తర్వాత ఇంట్లో అయినా అంతేనండి మీరు శి శివుడి ఫోటో ఉంటే శివుడు పీఠకు ముగ్గు వేసిన తర్వాత శివుడి ఫోటో కానీ మా ఇంట్లో శివలింగం ఉంటుంది కాబట్టి శివలింగాన్ని పెట్టుకుంటున్నాను శివలింగాన్ని చక్కగా పూలు పండ్లు అన్ని చేసేసుకుని నేను ముందే పూజ చేసేసుకున్నానండి పూజ అదిలో పూజ చేసి దీపాలు వెలిగించున్నాను కాబట్టి నేను ఇక్కడ వెలిగించలేదు మొత్తం అలంకరించిన తర్వాత వెలిగిస్తాను అక్కడ దీపాలు ఉన్నాయి కాబట్టి స్వామి చూస్తూ ఉంటారు కొంతమంది దీపం వెలిగించలేదు కదా మీరు అప్పుడే శివుడిని అభిషేకించేసి బొట్టు పెట్టారా అని అని డౌట్ వస్తుంది దానికోసం చెప్తున్నాను నేను దీపాలు పూజడంలో వెలిగించి దీపాలు ఎదురుగా ఉన్నాయండి అక్కడ తర్వాత నేను శివుడికి అభిషేకం చేసుకున్నా ఈ పౌర్ణమి రోజు శివ శివ శివలింగం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా శివుడికి అభిషేకం చేసుకున్నాకే ఇవన్నీ అలంకరించుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులకి ఒక రెండు తమలపాకులు పెట్టుకొని పిండి ప్రమిదిని బాగా తయారు చేసుకొని తొమ్మిది బొట్లు పెట్టుకున్నానండి తొమ్మిది బొట్లు పెట్టాక ముందుగా మనము ఈ ఉసిరి దీపాలను వెలిగించుకోవాలి ఉసిరి దీపాలను వెలిగించి పువ్వులు పెట్టి అక్షతలు వేసి నమస్కరించుకొని ఇలా ముందుగానే తడిపి పెట్టుకోండి నెయ్యిలో నేను నెయ్యిలో తడిపి పెట్టేస్తానండి నెయ్యిని వేడి చేసుకొని ఇంట్లో అయితే నెయ్యి వేడి చేసుకొని అప్పటికప్పుడైనా గిన్నెలో బాగా కలిపేసి పెట్టచ్చు లేదా మీరు గుడికి వెళ్ళేటప్పుడు ముందుగానే ఈ ఒత్తులన్నింటిని ఒక గిన్నెలో పెట్టుకొని అది బాక్స్లో పెట్టుకొని నువ్వుల నూనె కానీ నెయ్యి కానీ వేసి వెలిగించండి చేత్ అగ్గిపుల్లతో కాదు కర్పూరం ఒక బిళ్ళ పెట్టి మూడు వందల అరవై ఐదు మీద వెలిగించి తాంబూలం ఇచ్చి ఇక టెంకాయ కొట్టుకోండి ఫ్రెండ్స్ పండ్లు ప్రసాదాలు ఏమైతే చేస్తారో అవన్నీ పెట్టేసి స్వామివారికి ఒకసారి చూపించి నీళ్ళతో ప్రోక్షం చేసి తాంబూలం ప్రసాదాలు పెట్టాకే తాంబూలం పెట్టాలండి ఇంట్లో ఇలా దీపపు స్టాండ్లు రెండు వెలిగి వెలిగాలి ఇక ఉసిరి దీపాలు వెలిగించాలి ఇక ఆ తర్వాత మనం మూడు వందల అరవై ఐదులు వెలిగించుకోవాలండి ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించిన తర్వాత గుళ్ళో చాలా మంది వెలిగించేసాము దండం పెట్టుకొని స్వామివారి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు అలా కాదండి ఆ మూడు వందల అరవై ఐదు ఒత్తులు పూర్తిగా కొండెక్కేదాకా మీరు అక్కడ కూర్చొని స్వామివారి అష్టోత్తరము ఇంకా చంద్ర అష్టోత్తరము ఇలాంటివన్నీ చదువుకొని కొండెక్కిన తర్వాత ఇంటికి వెళ్తే మంచిది ఫ్రెండ్స్ ఇక ఇక అత్యంత ముఖ్యమైన చాలా మంచి దీపం అండి ఇది సోమవారం ఖచ్చితంగా చేసుకోండి మీరు సా పౌర్ణమికి రోజు ఉపవాసం ఉన్నారు కాబట్టి ఉదయాన్నే మీరు మళ్ళీ రాత్రికి ఏదన్నా లైట్గా తినేసేయండి మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించిన తర్వాత తెల్లవారుజామును మీరు ఇది చేసుకోండి మీరు పూజ రూములో అయినా సరే తులసి కోట అయినా నేనైతే శివుడు ముందే పూజ రూమ్లో వెలిగించేస్తానండి ఒక ముగ్గు వేసి ఒక ప్లేట్ పెట్టుకొని కొన్ని బియ్యం పోసేసి బియ్యం పోసిన తర్వాత స్వస్తిక్ లేదా కొంచెం పసుపు కుంకుమ వేసి ఒక కొబ్బరికాయని కొట్టుకొని మీరు ఒక కొబ్బరి చిప్పలో ఈ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యిని కానీ వేసి ఐదు బొట్లు ఐదు కానీ ఇక్కడ నేను ఏడు బొట్లు పెట్టుకున్నానండి ఐదు కానీ ఏడు కానీ పెట్టుకోవచ్చు ఆరు కూడా పెట్టుకోవచ్చండి ఎందుకంటే రెండు ఈశ్వరుడికి రెండు విష్ణుమూర్తికి రెండు బ్రహ్మదేవుడికి ఇక్కడ ఒత్తులు కూడా అంతే ఫ్రెండ్స్ రెండు రెండు ఒత్తులు కలిపి మూడు దీపాలను వెలిగించుకోవాలి వెలిగించిన తర్వాత ముందు ఇట్లా మొత్తం భూమి దగ్గర ఉన్న పువ్వులు కంపల్సరీగా ఒక బిలోదలాన్ని పెట్టి మూడు ఒత్తులు వేసేసుకొని అంటే మూడు రెండు రెండు కలిపి మూడు ఒత్తులుగా వేసి వెలిగించుకోవాలి ఇంకొక కొబ్బరి చిప్ప ఉంటుంది కదా దాన్ని ప్రసాదంగా పెట్టుకోవాలి అంతేనండి మీరు ప్రసాదంగా ఆల్రెడీ టెంకాయ కొట్టినది తెచ్చి మళ్ళీ దీపం వెలిగించొద్దు ఫ్రెష్గా కొట్టుకొని దీపం వెలిగించుకోండి ఇది సోమవారం రోజు ఇలా వెలిగించుకున్న తర్వాత మీరు ఉపవాసం ఉండగలిగేవాళ్ళు ఆ సోమవారం సాయంత్రం వరకు ఉండి మీరు చక్కగా హారతిచ్చి రాత్రికి అప్పుడు మీరు భోజనం చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ నమస్తే మరొక వీడియోలో కలుసుకుందాం ఓ